జగిత్యాల పట్టణంలోని తులసి నగర్ కు చెందిన గుర్రం దయాకర్ అనే సూక్ష్మ కళాకారుడు మరో అద్భుత కళాఖండానికి ప్రాణం పోశాడు. అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ కళాఖండం తయారీకి పదును పెట్టాడు. కేవలం 0.27 మిల్లీగ్రాముల బంగారంతో గుండుపిన్నుపై మహాత్మా గాంధీ నడుస్తున్న నమూనా విగ్రహాన్ని కేవలం 12 గంటల్లో తయారు చేసి ప్రజలందరినీ అబ్బురపరిచాడు. దయాకర్ తయారు చేసిన ఈ సూక్ష్మ గాంధీ విగ్రహం అది తయారు చేసిన ఆయన ప్రతిభ చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ సందర్భంగా దయాకర్ మీడియాతో మాట్లాడుతూ అహింస పరమోధర్మ అనే విధంగా అహింసాయుత మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టి జాతిపితగా ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న గాంధీ విగ్రహాన్ని ఆయన జయంతి రోజున తయారు చేయడం తనకు ఎంతగానో ఆనందంగా ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తే భవిష్యత్తులో మరింతగా ముందుకు వెళ్లి ప్రపంచ స్థాయిలో సూక్ష్మ కళా నైపుణ్యం ప్రత్యేకతను చాటి చెప్తానని దయాకర్ తెలిపారు. సూక్ష్మ బంగారు విగ్రహం తయారు చేసి జగిత్యాల ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు దయాకర్ ఈ సందర్భంగా మీడియా ద్వారా వివరించారు. గాంధీ జయంతికి నేను ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేశాను. ఈ విగ్రహం బంగారంతో తయారు చేయడం అనేది గుండు పిన్ను పైన ఇక్కడ కనపడుతుంది, చూడొచ్చు జస్ట్. అయితే దీన్ని తయారు చేయడానికి నాకు సుమారు 12 గంటల సమయం పట్టింది. ఇది జస్ట్ 0.27 మిల్లీగ్రాముల్లో ఈ విగ్రహాన్ని తయారు చేయడం అనేది. అయితే ఈ శుభ సందర్భంగా ఈ గాంధీ జయంతి ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటారని, అలాగే మరి గాంధీ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ ప్రతి మనిషికి ఓపిక ఉంటే ప్రతి ఒక్కటి సాధించవచ్చు. ఆ రోజు తెల్లదొరలను ఇండియా నుంచి తరిమి కొట్టడానికి గాంధీ గారు అహింసో పరమో ధర్మ అనే దాన్ని పాటించారు. హింస లేకుండా స్వతంత్రాన్ని తీసుకురావడంలో గాంధీజీ నిజంగా
తెలియని సేవ చేశారు. అలాంటి మహాత్ముని ఈ గాంధీ జయంతి సందర్భంగా బంగారంతో గుండు పిన్ను పైన నడుస్తున్నట్టు తయారు చేయడం నిజంగా నా